అందరి ఆశీస్సులతో కలిసి మొదటిసారి వచ్చినాం. ఎప్పుడమ్మ శుభాకాంక్షలు బిడ్డ, గుడ్ మార్నింగ్ అందరికి. వైర్లోనే పైన దిగురైతే జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం, రవిత గారి నాయకత్వం, ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. ఏ ప్రయత్నం చేసినా గానీ ఒకసారి మాత్రం దయచేసి మీ అందరి అవకాశం నాకు ఇవ్వాలి. దయచేసి చెప్తున్నా, జరిగిన ఎన్నికలలో జగిత్యాల ఎమ్మెల్యేగా నన్ను భారీ మెజారిటీతో గెలిపించిన హన్మాజీపేట గ్రామస్తులందరికీ, గ్రామ పెద్దలకు, అవ్వలకు, అక్క చెల్లెలకు అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మరి యూత్ కూడా మొదటి నుంచి నా ఇంట ఉండి అన్నా నీ ఇంట ఉన్నామంటూ ఎప్పటికప్పుడు బలోపేతం చేసిన యూత్ అందరికి కూడా ప్రత్యేకంగా నా శుభాభివందనాలు. అందరు కూడా నా బెస్ట్ విషయం. ఎలక్షన్లో రాగానే మీరు అందరు కూడా నన్ను బ్రహ్మాండంగా ఆహ్వానించి స్వాగతించిన అక్క చెల్లెలను అందరు కూడా బొట్టు పెట్టి పెద్ద మనుషులు ఆశీర్వదించారు. అట్లనే యువత ఎన్నంటున్నారు, ఎలక్షన్స్ అయినాయి, మీరు అందరు చూస్తున్నారు, పోయిన వారం ప్రమాణ స్వీకారం చేసినాం. అసెంబ్లీలో ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా చెప్పారు, ఏదైతే మనం ఎలక్షన్లో వాగ్దానాలు చేసినామో అవి ఖచ్చితంగా నిలబెట్టుకునే. అంతకుముందు కూడా మనం చెప్పిన దానికంటే ఎక్కువనే చేసినాం. కరెంటు కష్టాలు ఎక్కువ ఉంటాయన్నాం, జల్దీ తీర్చినాం. మనం ఎన్నడూ కూడా రైతులకు పెట్టుబడి అని చెప్పలే, చేసినాం. కళ్యాణ లక్ష్మి చెప్పలే, చేసినాం. అట్లనే డబ్బులు ఇచ్చుడు, అదేవిధంగా బట్టలు అవి పెట్టుడు, అవన్నీ చేసినాం. బీడీలో పింఛను చెప్పలే, చేసినాం. ఇట్లా మనం చెప్పని ఎన్నో చేసినాం. ఈసారి మనం ఎలక్షన్లు అప్పుడు పింఛన్లు పెంచుతామని చెప్పినాం, చేద్దాం. అట్లనే ప్రతి ఎకరానికి నీళ్ళిచ్చే ప్రణాళిక చేద్దాం అని ఈ రకంగా ముఖ్యమంత్రి గారు మొన్న అసెంబ్లీలో కూడా చెప్పడం జరిగింది. 4 రోజులు అక్కడ మరి చెప్పిన మాట ప్రకారం తప్పకుండా మనం ఏమేమైతే వాగ్దానాలు చేసినామో అవన్నీ కూడా తీర్చుతా పోతాం. మరి గ్రామాలలో ఆ పనులు చేయాలంటే ఎప్పుడైనా కానీ మీద కింద ఒక తీరు ఉంటే కొద్దిగా కలిసి పనిచేయచ్చు. 2 ఎడ్లు కడితే పోయేద్దోది పోయేది కొద్ది నడదు. అక్కడ మేము, ఇక్కడ సర్పంచ్ గారు ఒక్కలమైతే మనం కలిసి అభివృద్ధి చేసుకోవాలి. మరి దాంట్లో భాగంగానే ఎక్కడెక్కడైతే గులాబీ కండువ వేసుకొని ఎలక్షన్లలో తిరిగినరో వాళ్ళ కోసం ప్రచారంలో తిరుగుతున్నా. దాంట్లో భాగంగా హన్మాజీపేటలో తమ్ముడు దామోదర్ పోయిన ఎలక్షన్లో
మీ అందరిని కలిసి కట్టుకొని మన ఇంటి వచ్చారు. మీరు అందరు చూసారు రైతు సమన్వయ సమితి లాంటి ఉండకపో, రైతుల గురించి పట్టించుకుంటూ ఉండకపో. ఇవాళ మా రవీందర్రెడ్డి గారు అంతగా ఉన్నదాక సర్పంచ్ మండల కన్వీనర్ మేమందరం కూడా తప్పకుండా ముందు ముందు కలిసి ప్రతి విషయంలో అండగా ఉంటాం. మీ అందరూ ఒకసారి కోరేది ఏంటంటే తమ్ముడు దామోదరుడు ఒక్కసారి కత్తని గుర్తుపోయి ఓటేసి ఆశీర్వదించుని తను పెట్టిన వార్డు మెంబర్లను గెలిపింది. సర్పంచ్ ఉప సర్పంచ్ గెలిచిన తర్వాత ఖచ్చితంగా కూడా రేపటి నాడు మళ్ళీ ఎంపీ ఎలక్షన్స్ వస్తాయి. మేము ఎటు పోయేది లేదు, ఎప్పటికీ మీ దగ్గర కష్టం లేదు, ప్రజాస్వామ్యం కాబట్టి రేపటి నాడు మన పార్లమెంటు సభ్యురాలు ఆ కవితక్కని కూడా గెలిపించుకున్నాం. ఈ ఒక్క రెండు మూడు నెలలు ఎలక్షన్లలో అయిందంటే ప్రతిరోజుగా మళ్ళీ అభివృద్ధి గురించి ఆలోచించడే. మీరందరు చూసిర్రు ఇప్పుడు గట్ల పెద్ద మనిషి అన్నాడు సంతోషమయ్యా గెలిపించడం అనగానే నువ్వు కూడా ఎప్పుడు అందుబాటులో ఉన్నావు కదా, ఎప్పుడంటే అప్పుడు వచ్చినావు కదా అన్నాడు. అంటే ఓడిపోయిన నాడే నేను మీ దగ్గర ఉన్నా, ఇవాళ గెలిచి వచ్చిన మనకంటూ ఒక హోదా ఉన్నది, మన సర్కార్ వచ్చింది ఖచ్చితంగా ఎప్పుడంటప్పుడు దగ్గరనే ఉన్నది కదా మిమ్మల్ని రమ్మని కాదు. రెండు మూడు నెలలకు ఒకసారైనా మన ఊరు కూడా వచ్చిపోతా, మనకు 104 ఊర్లు 38 వాళ్ళు అంటే చిన్నగా 150 ఊర్ల లెక్క మనకు. అట్లనే మళ్ళీ మనకు హైదరాబాద్ అసెంబ్లీ ఉంటుంది, పనులు ఉంటాయి, ఎన్ని ఉన్నా కానీ రెండు మూడు నెలలకు ఒకసారైనా వచ్చిపోతా. ఆపత్ సంపత్తి ఉంటే ఎప్పుడంటే అప్పుడు ఇదివరకు ఎట్లొచ్చిందో అట్లనే వస్తా అని చెప్పి తెలియజేస్తూ ఇంకా మన ముందు కూడా బీద బడుగు బలహీన వర్గాల కోసం ఈ కేసీఆర్ గారి ప్రభుత్వం తప్పకుండా ఇంకా మంచి పనులు చేస్తాయని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. ఇక్కడ కూడా రాబోయే కాలంలో రోడ్ల విషయంలో కానీ కొన్ని మోర్ల విషయంలో కానీ అత్యధిక నిధులు తీసుకొచ్చి అన్నీ చేద్దాం. మనందరం కూడా హరితహారంలో భాగస్వామ్యం మంచి చెట్లు పెంచుకుందాం, హనుమాజీపేట గ్రామాన్ని ఒక ఆదర్శ గ్రామంగా చేసుకుందాం అని చెప్పి తెలియజేస్తూ మీకు ఎల్లా వెళ్ళా అందుబాటులో ఉంటాడు తమ్ముడు దామోదర్. దామోదర్ను ఆశీర్వదించి గెలిపించాల్సిందిగా మీ అందరినీ ప్రార్థిస్తున్నాం. మరి ఇంత పొద్దున్నే వస్తా ఎందుకంటే బాగా ఊర్లోకి వేదున్నది అన్నా కానీ మొదటిసారి వస్తున్నందుకు ఇంతమంది ఆడబిడ్డలు అక్కలు చెల్లెళ్ళు అవ్వలు పెద్దలు బాబులందరూ కూడా అట్లనే యువత వచ్చి స్వాగతించినందుకు ఇక్కడ జమైనందుకు మీ అందరికీ చేతులెత్తి నమస్కారం చేస్తా ఉన్నా. ధన్యవాదాలు.